నమస్తే, వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. ఎన్నికల ప్రక్రియలో ఓట్ల లెక్కింపు అత్యంత కీలకమని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, అదనపు సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా చిన్న పొరపాటుకు కూడా తావివ్వకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి తమకు కేటాయించిన విధులను పూర్తి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. దీనికోసం ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అందరూ సమగ్ర అవగాహన కల్పించుకోవాలని అన్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఉదయం 5 గంటలకే తమకు కేటాయించిన లెక్కింపు కేంద్రాలకు చేరుకుని అంతా సిద్ధం చేసుకోవాలని అన్నారు. లెక్కింపు కేంద్రాల్లోని సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియ, పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియతో పాటు సర్వీసు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై పూర్తి అవగాహన చేసుకుని తదనుగుణంగా సన్నద్ధం కావాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లు అధిక సంఖ్యలో పోలైనందున లెక్కింపు పూర్తి కావడానికి ఎక్కువ సమయం పడుతుందని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఓట్ల లెక్కింపు గదిలో సీసీటీవీ ఉంటుందని, ఈవీఎంలు తీసుకువచ్చిన దగ్గర నుండి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వీడియో రికార్డింగ్ ప్రక్రియ పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఓట్ల లెక్కింపు విధులను నిర్వహించే సిబ్బందికి, ఏజెంట్స్కు గుర్తింపు కార్డులను జారీ చేయడం జరుగుతుందన్నారు. పోస్టల్ బ్యాలెట్లు లెక్కించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, తొలి విడత లెక్కింపు, మలివిడత లెక్కింపు ప్రక్రియను వివరించారు. సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించడం జరుగుతుందని చెప్పారు. ఈ నెల 25, 27 తేదీలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. తొలుత ఓట్ల లెక్కింపు ప్రక్రియలో వివిధ దశల్లో పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, డిఆర్ఓ శ్రీలత, ఒంగోలు, దర్శి, కనిగిరి, వైపాలెం, కొండెపి, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్ఓలు, ఏఆర్ఓలు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదే మాదిరిగా హోమ్ ఓటింగ్ అని మీరు ఇంటింటికి తిరిగి ఓట్లు వేయించారు. సో వృద్ధులకి 45% అండ్ అబౌవ్ ఉన్న 40% అబౌవ్ ఉన్న ఎలిజిబుల్ వాళ్ళకి మీరు వేయించారు. వీళ్ళు ఈ 3 కేటగిరీల వాళ్ళని పోస్టల్ బ్యాలెట్ అంటాం. పోస్టల్ బ్యాలెట్ ఇది చేయిస్తాం. సో ఈ పోస్టల్ బ్యాలెట్లో మన వరకు వచ్చేసరికి మనం ప్రతి ఆర్ఓ గారు అసెంబ్లీ వరకు 5 టేబుల్ పెట్టుకోవాలండి. 5 టేబుల్స్ ఉండాలి ప్రతి ఆర్ఓ గారి దగ్గర. అలాని మరి మనం అనుకున్నాము. జనరల్ అబ్జర్వర్ గారు కూడా మనకి అదే సూచించారు. కలెక్టర్ గారు మేము మాట్లాడి అదే డిసైడ్ చేసాం. పార్లమెంట్కి సపరేట్గా పార్లమెంట్ మొత్తం అంటే 7 కాన్స్టిట్యూన్సీలు కలిపి, అదేంటి సార్ 8 కాన్స్టిట్యూన్సీలు అని మీకు రావచ్చు. 7 కాన్స్టిట్యూన్సీలే ఒంగోలు. సో కాబట్టి 7 కాన్స్టిట్యూన్సీలు కలిపి ఒక పెద్ద రూమ్లో పార్లమెంట్కి సంబంధించి ఒక 40 టేబుల్స్ వేస్తున్నాము. సో అక్కడ పార్లమెంటుకు సంబంధించిన కౌంటింగ్ జరుగుతుందండి. ఒంగోలు కలెక్టరేట్లో ఆర్ఓస్ అండ్ ఈఆర్ఓస్ అండ్ ఈ పర్టికులర్ కౌంటింగ్ కోసం ఎవరెవరు మనం నియమనం చేశామో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది వేరియస్ ఈవీఎం కౌంటింగ్ గురించిన వేరియస్ సినారియోస్ వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం పోస్టల్ బ్యాలెట్లో వాళ్ళు చేయాల్సిన ప్రక్రియ ఏంటి, ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎట్లా రిజాల్వ్ చేయాలని వాళ్ళకి అందరికీ కూడా డిఫరెంట్ సినారియోస్ చెప్పేసి దానికి ఉన్న సొల్యూషన్ కూడా చెప్పడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్స్ మన జిల్లాలో దాదాపుగా 30,000 వరకు ఉంటుంది. ఎక్స్క్లూడింగ్ సంతనూతుల పాడు అరౌండ్ 24,000 వరకు మనకి పోస్టల్ బ్యాలెట్ ఉండడం జరుగుతుంది. సో మన సర్వీస్ ఓటర్స్, ఎస్పెషలీ ETBMS ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్డ్ పోస్టల్ బ్యాలెట్ ఎవరెవరు మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరెవరికి పంపించామో అది కూడా ఇప్పుడు మనకి తిరిగి రావడం జరుగుతుంది వాళ్ళు ఓటేసేసి. సో అది ఎట్లా డీల్ చేయాలి దీని గురించి ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా డెమో ఇవ్వడం జరిగింది. అండ్ పోస్టల్ బ్యాలెట్ స్పెషల్గా మొత్తం 25,000 ఉంటున్న వలన దాంట్లో ఎట్లాంటి అరేంజ్మెంట్ చేసుకోవాలి అండ్ కౌంటింగ్ అప్పుడు మనం తీసుకోవాల్సిన వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ ఓట్స్ ప్రాబ్లం వస్తున్నప్పుడు ఎట్లా ఏఆర్ఓ దాంట్లో ఇన్వాల్వ్ చేసి అది ఎట్లా రిజాల్వ్ చేయాలని గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ ఆర్ఓస్ దెమ్సెల్స్ ప్రిపేర్డ్
ఈ పీపీటీస్ వాళ్ళు ప్రిపేర్ చేసుకొని మిగిలిన ఏఆర్ఓస్కు ఇవాళ వివరంగా చెప్పారు. అగైన్ కమింగ్ 25th అండ్ 27th ఇంకా ఈ రెండు రోజుల్లో కూడా టూ బ్యాచెస్గా తీసుకొని ఆల్ ఏఆర్ఓస్ మాత్రం కాకుండా కౌంటింగ్ సూపర్వైజర్స్ అండ్ కౌంటింగ్ అసిస్టెంట్స్ వాళ్ళందరికీ కూడా ఐ మీన్ ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. 25th ఫర్ ఈవీఎం అండ్ 27th స్పెషల్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ పోస్టల్ బ్యాలెట్కి ఇవ్వడం జరుగుతుంది. కౌంటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఫాస్ట్గా రైస్ కాలేజీలో చేయడం జరుగుతుంది. ఆల్ ఆర్ఓస్ అటెండ్ అవుతున్నారు అండ్ ఈ కౌంటింగ్ అరేంజ్మెంట్స్ గురించిన విషయాలు కూడా పొలిటికల్ పార్టీస్కి అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి వాళ్ళని కూడా ఒకసారి తీసుకువచ్చేసి ఈ అరేంజ్మెంట్స్ కాకుండా ఈవెన్ స్ట్రాంగ్ రూమ్ని కూడా వాళ్ళందరికీ కూడా చూపించేసి దానికి కూడా సెక్యూరిటీ మెషర్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని ఆ రోజుకి ఆదేశం ఇవ్వడం జరిగింది. రవిశంకర్ గ్రూప్స్ ఆధ్వర్యంలో చెదలవాడలోని శ్రీ సాయి విష్ణు చతుర్వాటిక విల్లా ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు హెలికాప్టర్ వచ్చింది. రవిశంకర్ ఏవియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తూ మార్గ మధ్యలో శ్రీ సాయి విష్ణు చతుర్వాటిక విల్లా ప్రాజెక్టులో కొద్దిసేపు ఆగింది. రవిశంకర్ ఏవియేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే 24 సార్లు వివిధ ప్రాంతాల నుండి చతుర్వాటిక విల్లా ప్రాజెక్టులోని హెలీప్యాడ్కు హెలికాప్టర్లు రావడం జరిగింది. ఈరోజు 25వ సారి వచ్చిన హెలికాప్టర్ కొద్దిసేపు ఆగి ఆయిల్ నింపుకొని తిరుగు ప్రయాణమైంది. చతుర్వాటిక విల్లా ప్రాజెక్టులోని హెలీప్యాడ్ నుండి ఎయిర్ అంబులెన్స్ సదుపాయం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మద్దిపాడు మండలం మల్లవరంలోని కందుల ఓబుల్రెడ్డి జలాశయంలో ఇటీవల గుండ్లకమ్మ ప్రాజెక్టులోని 1-2 గేట్లు కొట్టుకుపోవడం జరిగింది. తరువాత కొత్త గేట్లు బిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం టెండర్ పిలవగా ఎవరు ముందుకు రాకపోవడంతో మళ్లీ 2వసారి టెండర్ పిలిచారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ప్రాజెక్టులోని అన్ని గేట్లు మరమ్మతులతో పాటు పూర్తిగా పోయిన కొన్ని గేట్లు బిగించడానికి పనులు చేపట్టారు. 1-2 కొత్త గేట్లు బిగించడంతో పాటు 3-4 గేట్లు తుప్పుపట్టిన అడుగు ప్రాంతాన్ని తీసివేసి కొత్తవి నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే 1-2 గేట్లు బిగించడంతో పాటు మిగిలిన 13 గేట్లకు కూడా మరమ్మతులు వేగంగా చేపట్టారు. పూర్తి స్థాయిలో గేట్లు బిగిస్తే తప్ప గుండ్లకమ్మలో నిండు కుండలా నీళ్లు నిలబడే పరిస్థితి లేదు. 2 గేట్లు లేకపోవడంతో పాటు ఒంగోలుతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు మంచినీళ్లు విడుదల చేయడంతో గుండ్లకమ్మ ప్రాజెక్టులో నీళ్లు లేక పూర్తిగా అడుగంటుంది.
సాగుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలను ఓట్ల లెక్కింపు కోసం రైస్ ఇంజనీరింగ్ కాలేజీలో భద్రతపరిచిన నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ సందర్శించారు. స్ట్రాంగ్ రూములను ఓట్ల లెక్కింపు కోసం చేస్తున్న కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్ట్రాంగ్ రూములకు వేసిన సీలు, గదుల వద్ద ప్రాంగణానికి భద్రత తదితర అంశాలను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు కౌంటింగ్ రూమ్లోకి ఈవీఎంలను తీసుకురావడానికి ఏజెంట్లను అనుమతించడానికి ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. లెక్కింపునకు టేబుల్స్, ఫలితాలను ఎప్పటికప్పుడు డిస్ప్లే చేసేలా చేస్తున్న ఏర్పాట్లను వారికి వివరించారు. కౌంటింగ్ రోజున ఏజెంట్లకు, సిబ్బందికి ఈ ప్రాంగణంలో కల్పించే ఇతర సదుపాయాలను తెలిపారు. కలెక్టర్ వెంట రాజకీయ పార్టీల ప్రతినిధులు దామరాజు క్రాంతికుమార్, రసూల్, కాళేశ బేగ్, బి రాజశేఖర్, పోటీ చేసిన అభ్యర్థుల తరపున ఏజెంట్లు ఉన్నారు. బులెటిన్లు చిన్న విరామం. నగరంలోని శ్రీనివాస్ కాలనీ, గోవిందనగర్, శ్రీనగర్ కాలనీ, శ్రీరామ్ నగర్ కాలనీ వాసులు గుక్కెడు తాగునీటి కోసం ఒంగోలు, కర్నూలు ప్రధాన రహదారిపై రోడ్డెక్కి రాస్తా రోకో నిర్వహించారు. నీళ్లు సరిగా రావడం లేదని అధికారులకు తెలిపినా అధికారులు స్పందించలేదు. దీంతో ఆగ్రహించిన ప్రజలు, విసిగి వేశారిన స్థానికులు లాసియా గ్రాండ్ హోటల్ ఎదుట రోడ్డుపై రాత్రివేళ రాస్తా రోకో చేశారు. కర్నూలు రోడ్లో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలపడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్డుపై మహిళలు ధర్నా చేస్తున్నా అధికారులు స్పందించకపోవడంతో మరింత ఆగ్రహించారు. అధికారులు వచ్చి సమాధానం చెప్పేంత వరకు రోడ్డుపై నుండి కదిలే ప్రసక్తే లేదన్నారు. చివరికి పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుండి నగరపాలక సంస్థ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. అటు శానిటేషన్, ఇటు తాగునీటి విభాగంలో అధికారులు సక్రమంగా పనిచేయకపోవడంతో ఒంగోలు నగరం అస్తవ్యస్తంగా తయారైంది. గుక్కెడు మంచినీటి కోసం ప్రజలు రోడ్డుకు కలిసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు అలసత్వం వీడి తాగునీటి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. చివరికి మున్సిపల్ వాటర్ వర్క్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని నీరు విడుదల చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. మీరందరు మున్సిపల్ ఆఫీస్ గేట్కి రండి ఉదయాన్నే మీడియా. కాదు వివరణ వాళ్ళకి నీళ్ళు ఎందుకు రావట్లేదో చెప్పండి. ఈరోజు కరెంటు పోయిందండి బాగా. మేము మున్సిపల్ ఆఫీస్కి చాలాసార్లు వెళ్ళి కంప్లైంట్ చేసాం, అయినా మా సమస్య పరిష్కారం లేదు. అందుకని ట్రాఫిక్ ఏ ఏరియా మీది ఏ ఏరియా సమస్య పరిష్కారం ఇప్పుడంటే చెరువులో నీళ్లు లేవు. 2 నెలల నుంచి చెరువులో నీళ్లు ఉన్నా కానీ మాకు వాటర్ కలిసి ఈరోజు ఈ పని చేసాం. అంటే ఇంకేమి నీళ్ళు రావట్లేదు. 2 గంటలు 4 గంటల సేపు బయట కూర్చొనే ఉంటున్నాము. నైట్ నీళ్ళు రావడం నైట్ వచ్చేది తెలియదు, రాంది తెలియదు, వచ్చే వరకు మేలుకోలే అది వస్తాయో తెలీదు. వాళ్ళు బాగానే రెస్పాండ్ అవుతున్నారు కానీ మా సమస్య పరిష్కారం లేదు. కాసేపు 5 నిమిషాలు ఎవరికన్నా వచ్చి వాళ్ళు పట్టుకొని వాళ్ళకి అయిపోయి వాళ్ళు వదిలేస్తే నీళ్ళు ఆపేస్తాడు. నీళ్ళు అసలు రావు. ఏమైనా ట్యాంకర్లు వచ్చి ఎవరికన్నా ఫోన్ చేసి ట్యాంకర్లు పంపిస్తారా? ఆ ట్యాంకర్లో మేము ఫోన్ చేసుకున్నాం మాకు కావాలి నీళ్ళని వాళ్ళు పట్టుకుంటారు. మరి అప్పుడు వాళ్ళు పట్టుకున్నప్పుడు అనుకోవాలి పరిస్థితి ఏంటి? ఏమైనా అవుతుంది ఏం రావాలి లేదు. నాలుగు చీరలో చేతగా ఫోన్ లేదు చీరలో
ఇదే ఏరియా ఎన్ని రోజుల నుంచి రావట్లేదు? జూన్ 4వ తేదీ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి అన్నారు. కూటమి ప్రభుత్వంలో చిరు వ్యాపారుల సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దర్శిలో ఒక సాధారణ మహిళగా కూరగాయల మార్కెట్కి వెళ్లి కూరగాయలు కొనుగోలు చేస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వేసవికాలంలో తాగునీరు తగినంత అందుతుందా, అలాగే పెరిగిన విద్యుత్ ఛార్జీలతో వ్యాపారాలు ఎలా ఉన్నాయని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయేది కూటమి ప్రభుత్వమని, మీ సమస్యలు అన్నింటికీ నేను భరోసాగా ఉంటానని స్పష్టం చేశారు. దర్శిలో ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాల కల్పనకు మీకు అండగా ఉంటానన్నారు. మీ బిడ్డగా నన్ను ఆదరించారు. ప్రజలు ఆమె ఔదార్యాన్ని మెచ్చుకున్నారు. కౌంటింగ్ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా కూరగాయల మార్కెట్కి వచ్చి కూరగాయలు కొనుగోలు చేస్తూ ప్రజలతో మాట్లాడుతూ మమేకమయ్యారు. సార్వత్రిక సమరంలో భాగంగా ఒంగోలు పార్లమెంటుతో పాటు జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 13న పోలింగ్ జరిగింది. మొత్తం 2,183 పోలింగ్ కేంద్రాలుండగా వాటి పరిధిలో 18,22,470 మంది ఓటర్లున్నారు. వీరిలో 15,89,890 మంది బారులు తీరి వినియోగించుకున్న తమ హక్కు ఈవీఎంలు నిక్షిప్తమై ఉంది. ఈవీఎంలను ఒంగోలు సమీపంలోని రైస్ ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. పోలైన ఓట్లను జూన్ 4న రౌండ్ల వారీగా వేర్వేరు గదుల్లో సమాంతరంగా లెక్కించనున్నారు. అందుకుగాను మరో 10 రోజులే సమయం ఉంది. దీంతో కలెక్టర్ దినేష్ కుమార్ పర్యవేక్షణలో అవసరమైన ఏర్పాట్లు శరవేగంగా చేపడుతున్నారు. 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లను మొత్తం 161 రౌండ్లలో లెక్కించనున్నారు. కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అత్యధికంగా 22 రౌండ్లలో, అత్యల్పంగా ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు, ఒంగోలు, మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు 19, దర్శి, కొండేపి, గిద్దలూరు నియోజకవర్గాలకు సంబంధించి 21 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. ఒక్కో రౌండ్కు 25 నిమిషాల మేర సమయం పట్టనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. అధికారికంగా తుది ఫలితాలు వెలువడేందుకు సాయంత్రం 4 గంటలు కానున్నట్లు అంచనా. గెలిచిన అభ్యర్థికి సదరు నియోజకవర్గ 6 ఎన్నికల ధృవపత్రం అందజేస్తారు. సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యల్పంగా 256 పోలింగ్ కేంద్రాలున్నాయి. దీంతో జిల్లాలో తొలి ఫలితం ఆ నియోజకవర్గానిదే వెల్లడవుతుందని అధికార యంత్రాంగం భావిస్తోంది. ఒంగోలు 26 మంది, మార్కాపురం 27 మంది, గిద్దలూరు 21 మంది అభ్యర్థులు పోటీ చేశారు. దీంతో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 బ్యాలెట్ యూనిట్లు వినియోగించారు. ఒంగోలు పార్లమెంటుకు కూడా 25 మంది అభ్యర్థులు పోటీ చేయడంతో అన్ని పోలింగ్ కేంద్రాల్లో 2 బ్యాలెట్ యూనిట్లు వినియోగించారు. ప్రతి రౌండ్లో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా విడివిడిగా 14 చొప్పున బల్లలు ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు చేపడతారు. ప్రతి బల్ల వద్ద ఒక పర్యవేక్షకుడు, ఒక సహాయ పర్యవేక్షకుడు, ఒక సూక్ష్మ పరిశీలకుడు ఉంటారు. వీరి పర్యవేక్షణలో ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను అభ్యర్థులు వారు ప్రతిపాదించిన ఏజెంట్ల సమక్షంలో లెక్కిస్తారు. జూన్ 4వ తేదీ ఉదయం 5:30 సిబ్బందికి టేబుల్ కేటాయింపు ప్రక్రియ చేపడతారు. ఉదయం 8 గంటల నుండి లెక్కింపు ప్రారంభిస్తారు. ప్రతి రౌండ్లో 14 పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు.
తొలుత పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఓట్ల లెక్కింపునకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. అసెంబ్లీ నియోజకవర్గానికి 14 బల్లల చొప్పున 8 నియోజకవర్గాలకు మొత్తం 112, పార్లమెంటుకు మరో 112 ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బల్లకు 3 చొప్పున 672 మంది, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు మరో 240 మందిని నియమించనున్నారు. ఓట్ల లెక్కింపునకు మొత్తం 912 మంది అవసరం. అదనంగా 20% మందిని అందుబాటులో ఉంచేలా ప్రణాళిక సిద్ధం చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభించిన అరగంట తర్వాత ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన కంట్రోల్ యూనిట్లను పోలింగ్ కేంద్రాల వారీగా వరుస క్రమంలో కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య గ్రామ రెవెన్యూ సహాయకులు హమాలీల ద్వారా లెక్కింపు కేంద్రంలోకి తెస్తారు. నగరంలోని గద్దలగుంటలోని కొనిచేడు బస్టాండ్ వద్ద వేయించేసి ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన సింధూరంతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు ఈదుపల్లి దశరథ రామారావు, రేణుకాదేవి దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. గద్దలగుంటపాలెం రాజా పానకాల రోడ్లో వేయించేసినటువంటి శ్రీ సువర్చలా సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానములో గత 35 సంవత్సరముల నుంచి హనుమత్ జయంతి ఉత్సవములు ఎంతో వైభవంగా జరుగుతున్నవి. అందులో భాగంగా ఈ సంవత్సరం 24వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు 11 రోజులు విశేషమైన కార్యక్రమములు. ఈరోజు ఉదయం విఘ్నేశ్వర పూజ, గోపూజ, తులసీ పూజ, అభిషేకం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలతో ఈరోజు కార్యక్రమాలు మొదలైనవి. ఈరోజు సాయంత్రం స్వామివారికి విశేషమైనటువంటి సింధూరాలంకారణ భూషితుడై మనందరికీ కూడా ఎంతో కనుల విందుగా స్వామివారు మనందరినీ ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు చందనాలంకారం ఒకరోజు, రామనామ సంకీర్తనం ఒకరోజు, లక్ష మల్లెల కార్యక్రమం ఒకరోజు, లక్ష తమలపాకుల పూజ ఒకరోజు, రేపు సాయంత్రం శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగును. ఆఖరి రోజు స్వామివారి హనుమత్ జయంతి రోజున స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమము, సాయంత్రం శ్రీ సుభర్చలా సమేత ప్రసన్నాంజనేయ స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం, ఊరేగింపు కార్యక్రమం, ఊంజల సేవతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా ఈ గద్దలగుంటపాలెం రాజాపానకాల రోడ్లో వేయించేసినటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఎంతో వైభవంగా జరుగుతున్నవి. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుకుంటున్నాం. ఒంగోలు చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఒంగోలు ప్రజా సంఘాల కార్యాలయంలో నేటి నుండి 1వ తేదీ వరకు చిన్నారులకు వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు ఐద్వాజ్ జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి తెలిపారు. శిక్షణ శిబిరంలో దేశభక్తి గీతాలు, ఇంద్రజాలం, మ్యాజిక్ షో, డ్రాయింగ్, ఫండింగ్ యాక్ట్ తదితర వాటిల్లో చిన్నారులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రజానాట్య మండలి నాయకులు ఇందిర, జ్యోతి, విద్యార్థి నాయకులు వినోద్ తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు చిల్డ్రన్స్ క్లబ్ పేరుతోటి లాస్ట్ ఇయర్ ఈ సమ్మర్ వేసవి శిబిరాలని ప్రారంభించడం జరిగింది. అట్లాగే ఈ ఇయర్ కూడా 25 నుంచి 1వ తేదీ వరకు ఒంగోలులో ఉన్నటువంటి స్థానిక ఎల్బీజీ భవన్లో ఈ సమ్మర్ క్యాంప్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. లాస్ట్ ఇయర్ పిల్లలు చాలా బాగా వచ్చి ఇక్కడున్న నేర్పించినటువంటి అన్నిటిని కూడా బాగా శ్రద్ధగా నేర్చుకోవటం జరిగింది. ఈ ఇయర్ కూడా అంతేవిధంగా ఆ పిల్లలు చాలా యాక్టివ్గా ఈ శిబిరానికి రావటం జరిగింది. ఈ రోజు నుంచి స్టార్ట్ చేసాం. అంటే పిల్లలకి వేసవి సెలవుల్లో ఇంట్లోనే ఉంటూ టీవీలు ఫోన్లు ఇలాంటివే కాకుండా వాళ్ళల్లో ఉన్నటువంటి సృజనాత్మకతని వెలుగు తీసేదానికోసం మేము ప్రజా సంఘాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు కూడా దీన్ని బాగా యాక్టివ్గా పిల్లలందరినీ కూడా తీసుకురావడం జరుగుతుంది. దీన్ని ఇంకా ఈ రోజు నుంచి స్టార్ట్ అయిన దీన్ని ప్రతిరోజు కూడా వాళ్ళకి వివిధ రకాల సైన్స్ ప్రయోగాలు కానీ అట్లాగే డ్రాయింగ్ పేపర్ క్రాఫ్టింగ్ అట్లా వివిధ రకాలైనటువంటి వాటిని ఇక్కడ మేము పిల్లలకి నేర్పించడం జరుగుతూ ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లలు బాగా యాక్టివ్గా శ్రద్ధగా దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వేసవి సెలవుల్లో పిల్లలందరికీ ఇంటి దగ్గరే ఉండి ఎప్పుడు టీవీ చూడటము ఫోన్లు చూడటము ఫోన్లో గేమ్స్ ఆడటము ఇవే చేస్తూ ఉన్నారు. అలా గేమ్స్ అవి ఆడటం వల్ల పిల్లలకి ఈ జ్ఞాపకశక్తి తగ్గుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమము వారం రోజులు జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే పిల్లలకు ముఖ్యంగా ఆడతా పాడతా సరదాగా ఆటలు పాటల ద్వారా ఎలా నేర్చుకోవాలి మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఏదైనా సరే ఆట పాటల ద్వారా ఎలా నేర్చుకోవాలనేది మేము ఈ ఓసీసీ క్లబ్లో నేర్పించడం జరుగుతుంది. నమస్కారం, నా పేరు జనని. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఆఖరి సంవత్సరం కూడా వచ్చాను. నాకు రాని ఎన్నో విషయాలు నేర్చుకున్నాను ఈ క్లబ్కు వచ్చిన వెంటనే. నాకు అసలు క్రాఫ్టింగ్ అంటే అసలు ఇష్టం లేదు, కానీ ఇక్కడికి వచ్చిన వెంటనే అది ఇంకా చేయాలి, ఇంకా నేర్చుకోవాలి నేర్చుకోవాలి అనే ఆరాధన కలిగింది. నాకు ఎంతో ఇష్టంగా ఉంది. పాటలు కానీ ఆటలు కానీ చాలా మంచిగా నేర్పిస్తున్నారు. నాకేంటంటే మ్యాథ్స్ కూడా అస్సలు రాదు, ఫన్నీ మ్యాథ్స్ అనే పేరుతో ఎన్నో నేర్పించారు, నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ వచ్చే సంవత్సరాలు కూడా వద్దాం అనుకుంటున్నాను. ఈ చిల్డ్రన్స్ క్లబ్ చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన కానీ అన్ని విద్యలు నేర్పిస్తున్నారు. ఇక్కడికి వచ్చినాక అన్నీ బాగున్నాయి. నాకు ఈ ఆఖరి సార్ కూడా వచ్చింది కానీ ఇక్కడ అన్నీ నేర్పించారు. వేదిక్ మ్యాథ్స్, ఫన్నీ మ్యాథ్స్, క్రాఫ్ట్ అన్నీ ఉన్నాయి, చాలా బాగుంది. కొరిసపాడు మండలం మేదరమిట్ల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు బోల్తా పడి ముగ్గురికి గాయాలయ్యాయి. ఒంగోలుకు చెందిన రాము తన సహచరులతో కలిసి విజయవాడ నుండి ఒంగోలుకు కారులో ప్రయాణిస్తుండగా కొరిసపాడు మేదరమిట్ల మధ్య జాతీయ రహదారిపై లారీని క్రాస్ అవుతూ కారు తగలడంతో బోల్తా పడింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని మొన్నటేట్లో ఒంగోలు రిమ్స్ కు తరలించారు.
బులెటిన్లు చిన్న విరామం. ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరుగుతున్న వేసవి విజ్ఞాన శిబిరం విద్యార్థులకు విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా పంచుతుంది. సోషల్ వర్కర్ దాసరి లక్ష్మీప్రసాద్ విజ్ఞాన శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు వినోద కార్యక్రమాలు చేయించారు. ముందుగా ఏరోబిక్ ఎక్సర్సైజ్లు చేయించారు. 5వ తరగతి విద్యార్థిని తరుణి ప్రదర్శించిన క్లాసికల్ డాన్స్ ఆకట్టుకుంది. 6వ తరగతి విద్యార్థిని నిషిత బుల్లెట్ బండెక్కి వస్తాను అంటూ ప్రదర్శించిన నృత్యం ఉర్రూ తెలుగించింది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో విజ్ఞాన శిబిరంలో పాల్గొన్నారు. ఒంగోలు 1, ఒంగోలు 2 పొదిలీ కేంద్రాల్లో జరిగిన వేలంలో పొగాకు కిలో 321 రూపాయలు, వెల్లంపల్లి, టంగుటూరు, కొండేపి, కనికిరిలో 320 రూపాయల చొప్పున గరిష్ట ధర లభించింది. ఎస్బీఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాల్లో 5399 బేళ్లు తీసుకురాగా అందులో 4838 బేళ్లను కొనుగోలు చేశారు. ఎస్ఎల్ఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాలకు 5027 బేళ్లు రాగా అందులో 4564 బేళ్లను కొనుగోలు చేశారు. అద్దంకి మండలం వెంకటాపురం గ్రామంలో పొలం వద్ద ఘర్షణ పడి కొడవలి రాళ్లదాడిలో ఒకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుణ్ణి అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంకటాపురం గ్రామంలో లాయ బ్రహ్మారెడ్డికి చెందిన పొలాన్ని ట్రాక్టర్తో సేద్యం పనులు ముగించుకుని తిరిగి వస్తున్న డి చంద్రారెడ్డిపై అదే గ్రామానికి చెందిన తల్లి, కుమారుడు జక్కం సుబ్బరామిరెడ్డి, జక్కం రమాదేవి అనేవారు కొడవలి రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. చంద్రారెడ్డి అద్దంకి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. తిడతంటే అమ్మ నాకు సౌండ్ లేదు, నేను లాయర్ గారి పొలం లోకానికి వచ్చాను, వీళ్ళని తిడుతున్నారని నేను బండి టాట తీసుకొని వచ్చాను. టాట తీసుకొని వస్తే కాలు కట్టకాడికి బైక్ అడ్డం పెట్టి నా మీదకి రౌడ్ తీసుకొని, నువ్వు ఇటాడ వచ్చేది అని నా రౌడ్ తీసుకొని కొడవలతోటి దాడి చేశారు. పక్కన పాకనట్టు అంగిరిటి పంపించారు. వాళ్ళు దాడి చేశారు నా మీద.
మారిడిసింది. వీళ్ళు తప్పిపోతే వాళ్ళు అసలు ఇంకా రాళ్ళతోటి పొడవలతోటి ఏసే ఏసే అంటున్నారు. జక్కం సుబ్రహ్మణ్యం, జక్కం రమాదేవి దాడి చేసినారు. దర్శి మండలంలోని పోతవరం పంచాయతీ తిమ్మాయిపాలెం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూరిల్లు దగ్ధమైంది. గ్రామంలోని సింగంశెట్టి రమేష్కు చెందిన పూరింట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు వ్యాపించాయి. స్థానికులు చొరవ తీసుకుని మంటలు అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సుమారు 42,000 నగదు, గృహోపకరణాలు కలిపి 100,000 రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. న్యాయం చేయాలి తండ్రి, లేకపోతే మేము పిల్లలతోటి మారిపోయే వాళ్ళమే మంటల్లో తండ్రి. సింగంశెట్టి రమేష్ దొరగారు వాళ్ళు పనికి పోయి రాని కూడా రాలేదు. పెద్దలం అయ్యా మా పిల్లలేనయ్యా వాళ్ళు, మేము ముసలిలో అయ్యాం ఇంటికి ఆడుండము. ఆ ఇల్లు తగలబడిపోయింది బాబు. మరి మీరు మటుకు గవర్నమెంట్ వారు న్యాయం చేయాలయ్యా. మీరు మటుకు ఆధార్ కార్డులు తగలబడిపోయినాయి, 50,000 డబ్బులు తగలబడిపోయినాయి, 1,00,000 2,00,000 దాకా ఖర్చు అయిపోయినాయి తండ్రి. మొత్తం మాడిపోయినాయి అయ్యా, మీరు న్యాయం చేయాలి గవర్నమెంట్ వారు. ఇదే మా నవసారాలిపోయింది. లేకపోతే ఇట్లా కరెంటు తీగ తగ్గి ఆన్ మా ఇంటి వినబడిందంట. దాంట్లో డబ్బులు కానీ మా డబ్బులు ఉన్నాయి, 50,000 డబ్బులు ఉన్నాయి. బియ్యము సరుకులు మా మంచము మా బట్టలు ఏమి లేవు. మాకు కట్టుకున్న బట్టల దప్పటి నుంచి మాకు ఇంకేమి లేవు. మా గుడిసె అయితే కాలిపోయింది. ఇది మా ఆయన రమేష్, నా పేరు దుర్గా. ఇది కాకుండా మాకు ఏమి లేకోకుండా పోయినాయి. మా 50,000 డబ్బులు కూడా పోయి మొత్తం కాలిపోయింది. మేమేమో మా అమ్మగారి ఇంటికాడికి వెళ్ళాం చేసేద్దామని మేము వచ్చేపాటికి ఇలా దొరికిపోయింది. అన్నారు పేరక్కడింది. మేమైతే అసలు లేవు కూడా లేవు. మా డబ్బులు మేము కూలి చేసుకొని బతికేవాళ్ళు. ఇలా కానీ మా డబ్బులన్నీ కాలిపోయాయి. మా ఇంట్లో సరుకులు కూడా మొత్తం ఏమి లేవు. అసలు మాకు ఇంక కట్టుకున్న బట్టలు తప్ప నుంచి ఇంకేమి లేవు మాకు అసలు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. కొన్ని అబద్ధాలని ఏమీ ఆలోచించకుండా నమ్మేస్తాం, కానీ నిజాలను నమ్మడానికి మాత్రం ఆలోచిస్తుంటాం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఏవి బులెటిన్ విశేషాలు తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.